Hi everyone, good morning all of you. Welcome back to my channel and welcome to another video. Iroju 10th August 2021. ఈ కరోనా టైంలో స్కూల్కి రాలేకపోతున్న పిల్లలకు యూజ్ అయ్యే విధంగా ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్స్ అనే ప్రోగ్రాంలో విలేజ్లో కొన్ని వాల్స్ సెలెక్ట్ చేసుకొని వాటి మీద కాన్సెప్ట్ రాసిన కదా, దాని గురించి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది వల్ల చూద్దాం ఏమి ఇచ్చిండ్రో. వెలుగు లైఫ్ పేజీలో వచ్చింది ఈ న్యూస్. రాసింది ఆ బొల్లబత్తిని శ్రీనివాస్ సార్, గంగాధర్ రిపోర్టర్. అన్ని పనిచేసేది పేడపల్లి మండలంలో పిఎస్ రామ్నగర్, కానీ ఇది మా ప్రాపర్ విలేజ్ అయిన రంగరావుపల్లి ఉండొచ్చింది. సార్ వాళ్ళది గట్టుబుత్కూరు. ఇంతకుముందు ఒక 2-3 న్యూస్ కూడా రాసిండు నా కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి న్యూస్ చూద్దాం ఏమనొచ్చిందో. కరోనా లాక్డౌన్, సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్ భయం, 2 ఏళ్ల నుండి సర్కార్ బల్లు బంద్, స్టూడెంట్ల పరిస్థితి ఏమిటి? కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన ఓ సారు పిల్లల చదువు ఆగం కావద్దనుకున్నాడు, కొత్త ఆలోచన చేసిండు, ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్ను షురూ చేసిండు. రంగారావుపల్లికి చెందిన సందేవిని రమాకాంత్ సర్కారు బడిలో టీచర్, ప్రస్తుతం జైత్యాల జిల్లా పేడపల్లి మండలం రామ్నగర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాడు. కరోనా వల్ల దాదాపు 2 ఏళ్ల నుండి స్కూళ్ళకు పోని పిల్లలకు ఊరిలోనే పాఠాలు చెప్తున్నాడు. ఇళ్ళ గోడలనే బోర్డుగా చేసుకున్నాడు, వాటిపై రంగురంగుల చార్టులు బొమ్మలు గీసి చదువు నేర్పిస్తున్నాడు. ఆ ఊళ్ళోని ప్రతి ఇల్లు ప్రహరీ గోడ స్తంభాన్ని చదువుకునే పుస్తకం లెక్కనే తయారు చేసిండు. నాకు పెయింటింగ్ చేయడం అలవాటు, దాంతో 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సామాగ్రి కొని బొమ్మలు అక్షరాలు చార్టులు గీసిన స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్స్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని షురూ చేసిన రంగురంగుల బొమ్మలతో చెప్పడంతో స్టూడెంట్స్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని సంతోషంగా చెప్పిండు ఈ సారు. ఆయన చేసిన ఈ పనిని డీఈఓ జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నాడు. సార్కు వచ్చిన మంచి ఆలోచన వల్ల పిల్లలు మంచిగా చదువుకుంటున్నారని ఊళ్ళో వాళ్ళు ఆనందపడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ పేపర్ కిచెన్ న్యూస్. ఇది లైఫ్ పేజీలో వచ్చిందంటే తెలంగాణ స్టేట్ అంతా వచ్చింటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.